ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త బాస్ రాబోతున్నారు. ప్రస్తుతం చిన్నమ్మ కొనసాగుతున్నారు, పురంధేశ్వరి గారిని చిన్నమ్మ అంటారు కాబట్టి. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. దాదాపుగా ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయిందట, ఎందుకంటే ఆమెకి ఇంకా పదవీ కాలం ఉన్నా సమయం ఉన్నా సరే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఆమె కంటిన్యూ అవుతున్నా పైకి చెప్పకపోయినా లోపలైతే కొన్ని విమర్శలు కనిపిస్తున్నాయి. ఆమె పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పనిచేస్తున్నారని గతంలో ఆమెకు పాజిటివ్గా చెప్పుకోవాలంటే కొన్ని ఉన్నాయి. పొత్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అంతా జరిగిపోవడానికి ఆమె కారణమని పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పార్టీకి సంబంధించి కార్యకలాపాలను ఆమె పూర్తిగా పక్కన పెట్టేశారు, టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు అని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఆమె బీజేపీలో చేరిన తర్వాత అధ్యక్షురాలు అయిన తర్వాత రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె అప్పట్లో కేంద్ర మంత్రి పదవి ఆశించారనేది, కానీ అది ఆమెకు దక్కలేదు. కాకపోతే పార్టీని ఇప్పుడు ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్న నేపథ్యంలో, టోటల్ సౌత్లో లేదంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఒక బలమైన నాయకుడిని తీసుకురావాలనుకుంటుందట. ఆ నేపథ్యంలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎంగా మాజీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మంచి పట్టున్న వ్యక్తి. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు, మొన్న రాజంపేట నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు మిథున్ రెడ్డి మీద. సో ఇప్పుడు ఆయనకున్న పట్టు లేదంటే ఆయనకున్న మేధాశక్తి, ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం బీజేపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమ నుంచి ఫస్ట్ ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా చేసిన ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోబోతుంది బీజేపీ త్వరలోనే. అదే కనుక జరిగితే ఎలాంటి మార్పులు వస్తాయి భారతీయ జనతా పార్టీలోనే చూడాలి.